అందరు బాగున్నారా? నేనైతే ఇది ఆన్లైన్లో పెట్టానండి, బాగుంది మీషోలో 300. మామూలుగా ఇలాంటి బాండిల్స్ చాలా మంది చాలా విధాలుగా చూపిస్తున్నారు కదా, ఇది నాకు నచ్చి ఆన్లైన్లో పెట్టాను, 300 వచ్చింది. దీంట్లో ఈరోజు ఫస్ట్ టైము కేసరీ చేసుకుంటున్నాను. కేసరీ చేసేదానికి కూడా ఒక రీజన్ ఉందండి. ఏంటంటే నా ఛానల్ మోనటైజన్ అయింది, నెక్స్ట్ వచ్చి 3000 సబ్స్క్రైబర్స్ 4 సంవత్సరాల తర్వాత వచ్చాయండి. అందుకే నేనైతే కేసరీ చేస్తున్నాను ఇంట్లో. చాలా రోజులు అయిపోయింది, అసలు వ్యూస్ వస్తాయని కానీ నేను కళ్ళలో కూడా అనుకోలేదు. ఏదో జస్ట్ అలా మూవ్ అవుతా ఉంది. దేవుడి దయ ఇలాగే మూవ్ అయిందంటే నాకేం పెద్దగా ఆశలేం లేవు. ఎక్కువగా నాకు 10,000 వస్తే నెలకు చాలండి. నేను నాకేం లక్షలు రానక్కర్లేదు, ఎక్కువ ఏమీ ఆశ లేదండి నాకు. ఏదో తృప్తిగా ఉన్నంతలో ఆ మా ఆయనకి హెల్ప్ అయ్యేటట్టుగా ఉండాలనే ఛానల్ ఓపెన్ చేసింది కూడా. ఈ ఛానల్ అయితే గ్రోత్ ఇప్పుడే రావట్లేదనేసి వదిలేసి కూడా జాబ్ చేయడానికి రీజన్ కారణం అయితే కూడా అదే. ఇంక దీన్ని నమ్ముకున్నామంటే మనం ఏడే ఉంటాము అనుకొని ఇలా ట్రై చేస్తూ నేను జాబ్ కూడా ట్రై చేశాను. ఎలాగో జాబ్ కూడా వచ్చింది. అలా 2.5 ఇయర్ అయిపోయింది. 2.5 ఇయర్ నుంచి చేసుకుంటూనే ఉన్నాను. జస్ట్ నాకైతే ఇప్పుడు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. దేవుడి దాని మన ఇంక ఇలాగైనా పోతుందేమో. దేవుడు ఉండాలి, బట్ మీరు కూడా ఉండాలండి, మీ వల్ల కూడా అవుతుంది. కొంతమంది కామెంట్స్ పెడుతున్నారండి, బాబోయ్ నేను జస్ట్ ఆ వీడియో ఎంట్రుకలు తీసుకొని వెళ్ళిపోయింది అనేసి పెట్టాను కదా, ఆ వీడియోకు బాగా కామెంట్ పెడుతున్నారు, చాలా దారుణంగా కూడా పెడుతున్నారు. పెట్టుకోండి, ఆయన నేనేమనుకోను కానీ ఇంకేం చేయలేము కాబట్టి అది తప్పు కాదు కదండి. నేను చేసింది ఎంట్రుకలు తీసుకోబోయిందంటే మేము మిడిల్ క్లాస్ ఆడవాళ్ళం కదా, మా మెంటాలిటీ ఎలా ఉంటుందంటే మా ఇంట్లో పూచుకు పుల్ల కూడా సరే బయట పోవడానికి మేము మనసు ఒప్పుకోదు. అందువల్లే నేనైతే ఆ వీడియో పెట్టాను. ఏంటి ఆ వీడియోల గురించి ఈ వీడియోలో చెప్తుందని మాత్రం అనుకోవద్దండి, ఎందుకంటే నాకు అనిపించింది చెప్తున్నాను. మళ్ళీ ఎవరు వేరే వీడియోలో అదే పనిగా చేసి పెట్టలేక అయినా కూడా ఈ మధ్య అసలు రావట్లేదండి నాకు, ఎందుకో తెలియదు. మోనటైజ్ ఇంటాన్సి షార్ట్ వీడియోసే ఎక్కువ పెడుతున్నాను, ఫుల్ వీడియో అస్సలు పెట్టింది లేదు. ఇంక ఈరోజు అట్లా కాదనేసి నాకైతే కొంచెం హ్యాపీ అనిపించింది. 3000 సబ్స్క్రైబర్స్ 4 సంవత్సరాల తర్వాత వచ్చాయి నాకు, అందుకు ఫుల్ హ్యాపీగా ఉంది. అందుకనేసి నేను క్యాన్సిల్ చేసుకొని తీయగా సెలబ్రేషన్ చేసుకుందామనేసి నేనైతే క్యాన్సిల్ చేస్తున్నాను. జస్ట్ మా ఆయన దీన్ని వెరైటీగా చేద్దామనేసి ఒక ప్లాన్ చెప్పాడు. వేడి నీళ్ళు ఫస్ట్ పొయ్యి మీద పెట్టి ఇది బాగా వేయించుకునేసామంటే వేడి నీళ్ళు కాగే లోపల ఇది కూడా త్వరగా వేగిపోతుంది, ఆ వేడి నీళ్ళతో పాటు కలుపుకుంటూ చేసేస్తే తక్కువమని అయిపోతుంది 5 నిమిషాల్లో అని చెప్పేసరికి ఈ ఐడియా కూడా బాగుంది అనేసి చేశాను. ఇంకా నాకు ఇదైతే బాగా నచ్చింది ఈ ఐడియా కూడా. అందుకనేసి నేను ఈ వీడియోలోనే మీతో అన్నీ షేర్ చేసుకుంటున్నానండి. లాస్ట్ వీడియో సంగతులు, నా మోనటైజింగ్ సంగతులు, నెక్స్ట్ నా సబ్స్క్రైబర్స్కి ఎన్ని వచ్చాయి అనేదని దాన్ని మొత్తం ఈ వీడియోలోనే షేర్ చేసేసుకున్నాను. నాకు కేసరీ కూడా త్వరగా అయిపోయింది కదా, చాలా భిన్న అయిపోతుందండి ఇలా చేసుకుంటే. ఇలా ట్రై చేయండి ఎవరిని ఇంట్లో. నేనైతే 3000 సబ్స్క్రైబర్లు వచ్చారు కదా, మనకు కొంచెం హ్యాపీ అనిపించింది. అందుకే నేను ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే ఈరోజేనండి నాకు వచ్చింది 3000 కూడా. అందుకనే ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే నేనైతే క్యాస్ట్రీ చేసుకుంటున్నాను, హ్యాపీగా కొంచెం స్వీట్ తిందాము అని. ఇంకా బయట తెచ్చుకొని సెలబ్రేషన్ చేసుకునేంత లేదు కాబట్టి మనం చేసుకునే దాని తృప్తే వేరండి ఏదైనా. ఇంకా అందుకనేసి ఇంక నేనైతే చేస్తున్నాను. వచ్చిన వెంటనే ఇంకా హ్యాపీగా ఇక్కడ కూర్చొని చేసుకునేసి వచ్చేసాను. అయిపోయింది క్యాసరీ కూడా. కూర్చొని అందరం 4 హాల్లో కూర్చొని తింటున్నాము. మా వాడు రాలేదు, మా చిన్నోడు, నేను మా పెద్దాడు, మా ఆయన ఉన్నాము. మేమైతే హ్యాపీగా నేనైతే ఫస్ట్ నేనే తినేస్తున్నాను. ఇదండి నా ఈ క్యాసరీ సంగతులు ఈరోజు. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా నాకు కామెంట్ చేయండి. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. అందుకే నేను చాలా రోజుల తర్వాత క్యాసరీ చేసుకొని తింటున్నాను, ఎందుకంటే నా ఛానల్ మోనటైజ్ను తర్వాత నాకు సబ్స్క్రైబర్స్ పెరిగారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరూ.